తానే ముఖ్యమంత్రి అయ్యిండు, నా కొడుకు బిడ్డలు అంత అమెరికాలు ఉంటారన్నారు. అందరిని తీసుకొచ్చుకొని ఇలా క్యాబినెట్ లో పెట్టుకొని రాష్ట్రాన్ని అంతా దోసుగా తిని ఇవాళ మళ్ళా నాకు ఒకసారి పని చేస్తారు. దుప్పటి రమేష్ గారు అదేవిధంగా ముప్పటి రమేష్ గారిని రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. మాజీ సర్పంచ్ దుప్పటి బాబురావు గారు ఇస్తున్నాం, సిహెచ్ రవీంద్రరావు గారు బాగారం మీరు బంగారం దొంగలం చూసిండు, జేబు కొట్టే దొంగలం చూసిండు, మట్టి నెత్తకపోయే దొంగలను ఎవరన్నా చూసిండు అని ఒకసారి అడుగుతున్నా. మీరు చూడలే, ఆయనే చల్ల ధర్మారెడ్డి. చల్ల ధర్మారెడ్డి మరి నేను ఒకటే మాట చెప్తున్నా, భూదేవి అనగానే కింద పండుకొని మనం దండం పెడతాం చేయి పెట్టి, కానీ వీడో దరిద్రం కొట్టాడు, ఎక్కడ మట్ట అవ్వకూడదు, అక్కడే లారీలు తేను ఎత్తుకపోను రోడ్డు మీద పోయా పైసలు తీసుకోను. మరి ఒకటే మాట చెప్తున్నా, 4.5 సంవత్సరాలు ఇండ్లు ఇవ్వలేదు, మరి దళితులకు భూమి ఇవ్వలేదు. కేసీఆర్ గారు మేము పార్టీ నుంచి బయటకు వచ్చే రోజు వాళ్ళ మధ్యవర్తి వచ్చిండు, సీఎం ముఖ్యమంత్రిని తట్టుకున్నా, చంద్రబాబు నాయుడు తట్టుకున్నా, సాగుబోతు సీఎము, మామూలు వండుకునే సీఎము అటువంటితోనే నేను ప్రజలను ఉండటోని. నా మీద ఫోటా కేసులు పెట్టుకున్నా బాధపడలే, తడా కేసులు పెట్టుకున్నా బాధపడలే, ఇప్పుడు వీడ కేసు పెడితే నేను భయపడేటోని కాదు, బాధపడేటోని కాదు. నేను కూరే పటేల్ కొడుక పుట్టినా కాబట్టి నా ధైర్యం ఉంది, నేను ప్రజల కోసమే ఉంటా అని చెప్పి అంత ధైర్యంగా నేను చెప్పినా అంటే అది మీ అందరిని చూసే మరి పరకాల ప్రజల మీద నమ్మకంతోనే ఇంత ధైర్యంగా నేను మాట్లాడిన తనం చూసిండు. 4.5 సంవత్సరాలు మరి ధర్మారెడ్డి గారి పనితనం చూసిండు, మరి అతను ఎన్ని పనులు చేసిండా మీకు తెలుసు, కొండా సురేఖ గారు ఎన్ని పనులు చేసిండో మీకు తెలుసు. ఆయనే ఆలోచించింది ఏందా అంటే బ్రహ్మానందం లెక్క ఎమ్మెల్యే ఎవడన్నా బిగ్గు పెట్టుకొని తిరుగుతాడా, బిగ్గు పెట్టుకున్నాడు, శూద్ర పూజ చేస్తాడట, మంత్రి అవుతా అని చెప్పి పాపం కోయళ్ళ దగ్గర వాళ్ళతో పూజ చేయిస్తే 55 లక్షలు మళ్ళా మంత్రి కాబోతే రికవర్ చేయించు పోలీసులతో. మరి ఇదే మాట ఒకటే మాట చెప్తున్నా, మరి కుమార్ యాదవ్ గురించి మీకు తెలియదు, మీరు ఎక్కడ పోలీసు వాళ్ళ గురించి భయపడవలసిన అవసరం లేదు, మీ వెనుక కొండ మురళి కొండ సురేఖ ఉన్నారు, ఎవరిని భయపడవలసిన అవసరం లేదు. నిన్న ముస్తాలపల్లి అనే గ్రామంలో, ఆత్మకూరు ముస్తాలపల్లి గ్రామంలో ధర్మారెడ్డి నిలబెట్టి మరి వాళ్ళు ఊళ్ళోకి రాకుండా చేసినప్పుడు పోలీసు వాళ్ళు పట్టుకపోయింది 3 మనుషులను. ఒకటే మాట చెప్పిన ఎస్ఐకి, నువ్వు వదిలిపెడతావా నేను రానా అని.
అనగానే ఒక నిమిషాలు వదిలిపెట్టిండు వాళ్ళు ఇలా పొద్దున ఇంటికి వచ్చి. అంటే మీరు మా పనితనం అర్థం చేసుకోండి, మేము ఎవరికి భయపడం ఒక్క ప్రజలకు తప్ప. ప్రజలకు పడగా దండం పెడతామని నేను ఈ స్థాయికి ఎదిగినా అంటే ఈ ప్రజలు మరి మీరు చేపట్టే ఢిల్లీ దాకా మమ్మల్ని చూడగానే ఇలా రాహుల్ గాంధీ గారు మమ్మల్ని లోపలికి తీసుకుపోయిండు అంటే ఈ ప్రజలు ఉండలే తీసుకుపోయిండు. మళ్ళీ మమ్మల్ని కాంగ్రెస్ పార్టీలో ముందు కూర్చోబెట్టిండే మీరు చేపట్టే కూర్చోబెట్టిండు. దయచేసి ఎప్పుడు కూడా మేము మీ అనుకుంటాం మరి కొండ సురేఖ గారిని మీ ఆడబిడ్డగా దీవించి మరి చేయి గుర్తుపోటాలని కోరుకుంటూ జై కరుణాను. మరి 4.5 సంవత్సరాల్లో మేము లేని కాలంలో ఇక్కడ మరి ఒక ఎమ్మెల్యే ధర్మరాజు అంటే ధర్మరావు అంటే ఒక సినిమా ఉన్నది ఎమ్మెల్యే యమధర్మరాజు అని చెప్పి, ఇక ఆ యొక్క నిధులను తన కోసం వాడుకున్నటువంటి ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారో అంటే కేవలం ధర్మారెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి ఆయనకు తోడు మీరు గెలిపించిందేమో తెలుగుదేశం పార్టీ నుంచి, ఆయన పోయిందేమో టీఆర్ఎస్ పార్టీలోకి. మరి టీఆర్ఎస్ పార్టీలోకి ఎందుకు పోయిండు అంటే ప్యాకేజీ మాట్లాడుకొని పోయిండు, పన్నులు తెచ్చుకుంటే పర్సంటేజులు తీసుకోవచ్చు అనిపోయిండు. మరి ప్రజల మీద ప్రేమ ఉంటే పనులు చేస్తే పల్లెల్లో చేయాలి గ్రామాల్లో చేయాలి కానీ మెయిన్ రోడ్ల మీద పనులు చేస్తే మరి ఈరోజు ప్రజలకు ఏమి అభివృద్ధి జరిగింది అని అడుగుతా ఉన్నా. మెయిన్ రోడ్ల మీద అయితే 1000 కోట్ల రోడ్లు వస్తాయి, ఊళ్ళల్లో ఇస్తే 5 లక్షల 10 లక్షల రోడ్లు వస్తాయి, ఇక్కడ పర్సంటేజులు సరిగా రావు, అక్కడైతే దండిగా పర్సంటేజులు వస్తాయని చెప్పి ఈరోజు మెయిన్ రోడ్లు కాంట్రాక్టులు తీసుకొని ఇప్పుడు మన నాయకుడు మురళీధర్రావు గారు చెప్పినట్టుగా ఎక్కడ రైతుల భూములు ఎస్సీ ఎస్టీల భూములు ఉంటే అక్కడ దూడడము, రైతుల చెరువులు దూడడము, ఆ మట్టిని తీసుకొచ్చి రోడ్లకు గురి చేశాడు. ఈరోజు మేము వస్తున్నామనేటువంటి మాట తెలియగానే దెబ్బకే ఈరోజు మరి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది ఆయనకి. ఇంకా రావడమే కాదు ఈరోజు గ్రామ గ్రామానికి నాయకులను పంపుతా ఉన్నాడు. ఇప్పుడే రాజశేఖర అన్న చెప్పినట్టు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున పిలుస్తా ఉన్నాడు. మరి మేము ఏ గ్రామానికి వెళ్తా ఉంటే అక్కడ నాయకులను బర్రెలను గొర్రెలను కొనినట్టు 50,000 లక్షల రూపాయలు ఇచ్చి కొంటా ఉన్నారు. ఒక నాయకుడిని కొంటే ప్రజలను కొన్నట్టు కాదు అని సందర్భంగా మరి ధర్మారెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నడికోడలో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కాకుండా ఉండడానికి ఇళ్లకి వెళ్ళి మీకు పైసలు ఇస్తా మీరు పోవద్దు అన్నా కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీరు తరలి వచ్చారు అంటే ప్రజలను మించిన దైవం లేదు అని సందర్భంగా నేను విన్నవించుకుంటా ఉన్నాను. ప్రజలు తలుసుకుంటే ఏమైనా చేస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి మొన్న నామినేషన్ వేసినప్పుడు భద్రకాళి గుడి నుంచి మొక్కుడు మొదలు పెట్టిండట, గుగ్గుమేశ్వర స్వామి వరకు మొక్కుకుంటూ వచ్చిండట. మరి ఆ దేవుళ్ళు ఓట్లేస్తారా అమ్మా? దేవుళ్ళు ఓట్లేయరు, దేవుడికి దండం పెట్టుకోవాలి. కానీ ఓట్లేసేది ఎవరు? ప్రజలు. మీకు దండం పెడితే మీరు ఓట్లేస్తారు. కాబట్టి మిమ్మల్ని ఎదిరించే ధైర్యం లేక ఈరోజు దేవుడికి మొరపెట్టుకుంటా ఉన్నాడు. మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడిగే ధైర్యం లేక ఈరోజు ఆయన భార్యను గ్రామాల్లోకి పంపుతా ఉన్నాడు. మరి అటువంటి నాయకుని మళ్ళీ ఎన్నుకుంటే ఏం జరుగుతుందో నేను చెప్పాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.